జర్ర ముందలికిరా, జర్ర ముందలికిరా. అశ్వధనానం ఆరు గాలు ఉన్నాయి కదా, రెండు గాలు ముంగలి కెట్టు, నువ్వు రెండు గాలు ముంగలి పెట్టు. అత్వేద సాధవం వాసన ఆనకాల అశాస్వామి ఎండగాలం లోఫరాశాశాస్యం. మావాడు పెళ్లి మంత్రాలు చదువుతున్నాడంటే మల్లయుడు ఇప్పుడు లగ్గం మీద లొల్లి చేస్తాడే మనతోని. పిల్లని తీసుకురండి, పిల్లను. పిల్లకు కూడా ఆరు కాళ్ళే ఉన్నాయి కదా. కొంచెం ముంగటికి సార్, కొంచెం ముంగటికిరా. ఇక చక్కెర పోయి వస్తుంది, చక్కెర అన్న బెల్లం అనేవి ఉరికొస్తుంది ముందు. ఓం శ్రాధ్యానం ప్రదర్శనం చేయండి. 8 రౌండ్లు కొట్టండి. వచ్చిన మా తల్లి, శుభకార్యానికి మనుషులు లేరు అనుకుంటున్నాను. ఒక్కదాని వస్తే 10 మంది పెట్టు తల్లి. వచ్చి బంతి పువ్వులో కూర్చొని మంచిగా బెల్లం తినిపో. జిల్ల పురుగులు వచ్చినాయా, జిలకర బెల్లం తీసుకురా. మనం ఆలద్ర పురుగులు ఫట్ ఫీతరాంబరాలు తెచ్చిండ్రా, బొంత పురుగులు వచ్చినాయి, ఐరన్లు తెచ్చిండ్రా, బుక్క గులాలు చల్లుకున్నారా, రండి. ఏంది జిల్ల పురుగులు ఆరుద్ర పురుగులు ఏంద్రా, ఏం చేస్తున్నావు నువ్వు వాడా? నేనేమన్నా ఫిండం ఫిట్టెకెట్టి దినాలకు మంత్రాలు చదువుతున్నా అనుకుంటున్నావా? ఏం లగ్గం మంత్రాలు తెలివా, ఏం తెలివా? ఆడెవ్వరు లేనే లేరు కదరా, లేకుంటే నీకు నువ్వేమో నూయించుకుంటున్నావా? అబ్బా నా కళ్ళు మంచి కనబడుతున్నాయి రా అంటావు నువ్వు, అందుకే అద్దాలు పెట్టుకొని చూడు, పెళ్లి పిల్లగారు కనబడతాడు. రేవాస్వాధానం శ్రాప్చేశ్వరని తువాలా కప్పుకోండి. నిజంరా సత్యగా, నువ్వు తప్ప నాకు ఎవ్వరు కనిపించలేరు. ఇప్పుడు నేను కనిపిస్తున్నా అంటావు కానీ పెళ్లి ముచ్చట ఎత్తటక్కల నా మాటలు వినిపియే నేను కనిపించను. చీమల పెళ్లి చేస్తున్నా అదన్నా చూడు, తరిస్తుంది జన్మ. అరే ఆరు కాళ్ళు ఉన్నాయని 2-3 కాళ్ళు లేపి పెడతావా? దించు దించు. అరే మీరెందుకే మీసాలు దూతారు, కూర్చోండి సఫర్ దాక్కుంటుండరా. నేను చేస్తా. గండు చీమ నువ్వు, ఎర్ర సీమ మెడల పుస్త గట్టు. అదే పుస్త అంటే దారం లేకుంటుంది చూడు, ఆ ఫోగు గట్టు. మామిడి తోట ఫలికేళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఏడి కట్టె సీమలు అసికెంతలు అయ్యండి. జిల్ల పురుగులారా మీరు ఎక్కడ పోకండి, మీరు బెల్లం తినే పోవాలి. ఆలద్ర పురుగుల లీటర్ అండి, ఇక్కడ దగ్గర కూర్చోండి. మీరు కలర్ మంచిగా వస్తుంది ఫోటో వల్ల. అయ్యయ్యో సత్యగా, ఏంద్ర గట్ల పిస చేస్తున్నావు? చీమల పెండ్లేంది, ఆరుద్ర పురుగులేంది, ఏంది? కప్పలకు చెట్లకు పెళ్లిళ్ళు చేస్తలేరా? చీమలకు చేస్తే ఏమవుతున్నది? నేను చేస్తా. కప్పల పెళ్లి నేను కూడా అందుకోసానికే చేస్తున్నా. సీమలకు లగ్గాలు చేస్తే ఉత్తరాదిన వర్షాలు కురిసినాయి కదా, మన దిక్కు కూడా బగ్గ కురిస్తే అన్నట్టు చేస్తున్నా. అరే కప్పల పెళ్ళంటే ఇంద్రునికి ఇష్టమట, ఇట్లా లగ్గం చేస్తే ఆనలు పడతాయని వెనకటోళ్ళు చెప్పిర్రు. రేపు దోమల పెళ్లిళ్ళు కూడా చేస్తా. మలేరియా గోత్రో నామదేశ బోధకాలు దోమ నామదేశ బోధకాలు దోమ కాలు ముంగటి కెట్టు ఓం డెంగ్యూ దోమ. దోమలకు పెళ్లి చేసి అలా కుటుంబాలను గల్లీలలో పెంచుతావా? అబ్బా సత్తిగాడు మంచిగా లోక కళ్యాణమే కాకుండా దోమల కళ్యాణం కూడా చేసిండు. వాళ్ళ ఇంట్లో కోవద్దాలను గుట్టొద్దు అంటాను, మన దగ్గరికి రానే రావు. అట్లాగా సతి, ఆనకాలం రాగానే కప్పలు బెకబెకారుస్తాయి, ఆనకు అవిటికి సంబంధం ఉంటది, వీటికి ఏమున్నాయి చెప్పు. ఏంటిది ఇంతకైతే ప్రకృతి గురించి ఎరకనా నీకు? ఆనకాలంలోనే సీమలన్నీ పుట్టలకెళ్ళి బయటకు వచ్చేది, ఇంకా ఈగలు కూడా జిబ్బుమంటాయి, అవిటలాగ్గం కూడా చేస్తా. ఏమని కథ కాలిపోను కదరా, మళ్ళా ఈగలకి ఎందుకురా? అవిటి కిల్లు లేకనే మన ఇండ్లలోకి వచ్చి బువా కూరల మీద ఆల్తాయి, అవిటి లగ్గం చేసిన అంటే అవి కూడా ఒక ఇంటి వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు మన ఇంట్లోకి రావిగా. ఒరే ఏమవుత పురుగులకు లగ్గం చేస్తున్నా, నేనైతే నిన్నే చూస్తున్నా. నేను ఆనవాడాలని అంటాను ఇంతగానం తిఫ్ఫల వాడుతుంటే నువ్వు ఉత్త కూర్చొని ఏం చేస్తున్నావు? ఆనవాడితే ఆడతా ఎండగొడుతూ ఉత్త ముచ్చట్ నేనా ఇంతేనా? అయ్యో కప్పల పెళ్లిళ్ళు సీమల పెళ్లిళ్ళు కాదురా, ఆతవరణ శాఖలు చెప్తారు కదా, నీకెందుకు బాధ? బలే వస్తున్నాయి 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 2 రోజులు అంటారు, రాగానే ఇక 2 రోజులు దాకా ఆగకుండా వాడతాయి అంటారు. ఆడున్నాయో ఎక్కడ వాడుతున్నాయో ఏమో తెలుస్తలేదు. వాళ్ళనేం చేయమంటావురా, వాళ్ళ తిప్పలాలు పడుతున్నారు, వాళ్ళు చెప్పింది చాలా మాటలు నిజమైంది కూడా. 90 కి 90 సార్లు ఉత్తకాతనే అవుతున్నది, వాళ్ళని నమ్మజాలకనే కప్పలకు చెట్లకు పెళ్లిళ్ళు చేస్తున్నారు. అయ్యో వాళ్ళ తానున్న మిషన్లు అంతంత మాత్రమే అంచనే సుర్తో తిప్పలైతుంది, మొన్న ఒక శాస్త్రవేత్త చెప్పిండు అట్లా. నువ్వు వాళ్ళనే నమ్ముకో, నేను భూమి మీద పురుగు పూసి నమ్ముకుంటే అవిటకు లగ్గాలు చేస్తా. సరే తీ సత్తి, ఎవరైనా చేసిన ఆనవాడితే అందరికి మంచిదే కదా, నీ తిప్పలు నువ్వు వాడు. సరే గానీ సత్తి, ఆడేమన్నా సీమలు నాకు కనిపిస్తలేవురా, నిజంగా నువ్వునాయంటవా? తిప్పలు అంటున్నావు, మా తిప్పలు చూసి నువ్వు సప్పట్లు కొట్టుకుంటా అనే కూసో. నీ కుతికిన టకాల సగం గుంఫు సీమలు వెళ్ళిపోయినాయి.